ప్రపంచ గిరిజన దినోత్సవం పురస్కరించుకొని ఈ నెల 9వ తేదీన మాచర్ల నరిశెట్టి కళ్యాణ మండపం నందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే ఉమ్మారెడ్డి, వెంకటేశ్వర్లు, మర్రి రాజశేఖర్, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, జెంగా కృష్ణమూర్తి, మేరుగు నాగార్జున తదితరులు పాల్గొని కార్యక్రమానికి పల్నాడు ప్రాంతంలోని గిరిజనులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మేరాజోత్ హనుమంతు నాయక్ కోరారు. ఈ నెల 9వ తేదీ మంగళవారం రోజున ప్రపంచ గిరిజన దినోత్సవం సందర్భంగా మాచిల పట్టణంలోని నరిశెట్టి కళ్యాణ మండపంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గిరిజన విభాగం తరఫున ఏర్పాటు చేసే కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మర్రి రాజశేఖర్ గారు, మాచిల శాసనసభ్యులు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెంగా కృష్ణమూర్తి గారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దళిత విభాగం రాష్ట్ర అధ్యక్షులు మేరుగు నాగార్జున గారు తదితరులు పాల్గొనే ఈ కార్యక్రమానికి మాచర్ల పల్నాడు ప్రాంతంలోని గిరిజనులు అత్యధికంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న గిరిజనులను ఐక్యరాజ్య సమితిలో తమ యొక్క హక్కులను తీర్మానించి ఆమోదించిన రోజుగా 9వ తేదీన ప్రపంచవ్యాప్తంగా గిరిజనులు అధికారికంగా గిరిజన దినోత్సవాన్ని ప్రకటించి జరపాలని చెప్పి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలను కూడా డిమాండ్ చేస్తూ అన్ని ప్రాంతాల్లో ఇతర ప్రాంతాల కంటే అత్యంత వెనుకబడిన గిరిజన ప్రాంతాలను, గిరిజనులను సమసమాజ స్థాపన కోసం వీరిని భాగస్వామ్యం చేసేందుకు, వీరి సమగ్రాభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పనిచేయాలని చెప్పి ఆ దిశగా చర్యలు చేపట్టాలని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.